యాక్సిడెంట్ లో స్ప్లో తప్పిన మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది అతనేనమ్మా మీ కోసం చాలా ఆందోళన పడిపోయాడు మీ గ్రూప్ రక్తం మా దగ్గర లేకపోతే తనే బ్లడ్ ఇచ్చి కాపాడాడు దేవుడి గుడి దగ్గర నీకు ప్రసాదం పెట్టినప్పుడు నా కళ్ళకు పసిపిల్లలా కనిపించావు రక్తాన్ని ఇచ్చి నన్ను రక్షించి నా కంటికి ఇప్పుడు దేవుళ్ళలా కనిపిస్తున్నావు నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను బాబు అమ్మా కొందరి పలకరింపులో ప్రేమ ఉంటుంది మాటలో అనురాగం ఉంటుంది చూపులో ఆత్మీయత ఉంటుంది అవన్నీ ఉన్న మీలాంటి స్త్రీమూర్తికి రక్తం ఇవ్వడం నా అదృష్టం అనుకుంటున్నాను బాబు ఇంతకు ముందు మన ఇద్దరి మధ్య ఏ బంధం లేకపోవచ్చు కానీ ఇప్పుడు రక్త సంబంధం ఏర్పడింది వీలు చూసుకుని ఒక్కసారి మా ఇంటికి రా బాబు తప్పకుండా వస్తానమ్మా వెళ్ళొస్తాను పిలిచి మాట్లాడుకుంటూ ఉండిపోయారే సారీ దేనికి ఇంతకు ముందు మన మధ్య జరిగిన అల్లరికి ఓ నాకు అల్లరంటేనే ముద్దు చుక్కా చుక్కా ముగ్గంట భూలోకం మీద నీ ఏడు జోడు ముగ్గంట మల్లె పువ్వులు తెచ్చి నీ తల్లో గుప్పెడు గుచ్చి గిల్లి గింకలు గిచ్చి ఓరయ్యో రేపకు పిచ్చి దాని కట్టు బొట్టు గుట్టు నాదంలో ఆకాశం మీద ఆ చుక్కా చుక్కా ముగ్గంట భూలోకం మీద నీ ఏడు జోడు ముగ్గంట మల్లె పువ్వులు తెచ్చి నీ తల్లో గుప్పెడు గుచ్చి గిల్లి గింకలు గిచ్చి ఓరయ్యో దాని కట్టు బొట్టు గుట్టు నాదము కట్టుబట్టు గుట్టు నాదమ్మో ఆకాశం మీద
ఆ చుక్క చుక్క ముగ్గంట భూలోకం మీద నీడు జోడు ముద్దంట మల్లె పువ్వులు తెచ్చి నీ తల్లో గుప్పెడు గుచ్చి గిల్లి గింతలు తెచ్చి ఓరయ్యో రేపకు పిచ్చి దాని గట్టు బొట్టు గుట్టు నాదంబో ఏమిటి లలిత అంత శ్రద్ధగా కుడుతున్నా అబ్బే ఏం లేదండి ఫ్రెండ్ కి ప్రజెంట్ చేద్దామని రాజా అంటే అతన్ని నువ్వు ప్రేమిస్తున్నావా ప్రేమించడం ఘోరము కాదు నేరము కాదు కనుక నువ్వు భయపడక్కర్లేదు సిగ్గుపడక్కర్లేదు మనసు మానవత్వం ఉన్న అబ్బాయి అతను తను బ్రతకడమే కాకుండా తనతో పాటు నలుగురు బ్రతకాలి బాగుండాలనుకునే తత్వం అతనిది అలాంటి మనిషి నిన్ను కోరుకోవడం కేవలం నీ అదృష్టం థాంక్ యూ ఆంటీ థాంక్ యూ వెరీ మచ్ సుబ్బు మన సుబ్బారావు గారు ఎక్కడా సుబ్బారావా వాడవడండి వాడా కళ్ళు పోతాయి మన వంశోద్ధారకుడు నన్ను కన్నా తండ్రి ఓహో మన అబ్బాయా వాడి పేరు సుబ్బారావు కదండి సునీల్ దత్ సునీల్ దత్త అదేమిటి గౌరవంగా మా నాన్నగారి పేరు సుబ్బారావు అని నేను పెట్టుకుంటే సునీల్ దత్త అని ఎవరు మార్చారు సుబ్బారావు మోటుగా ఉంటుందని సునీల్ దత్త అని మా బావ మార్చాడు మారుస్తాడే మారుస్తాడు నీ పేరు మారుస్తాడు సుబ్బు అన్నది మోటుగా ఉందని సైరాబాను అంటాడు అసలు నా కన్నబిడ్డ ఎక్కడా బావ పైన ఆడించుకుంటున్నాడండి పైన ఆడించుకోవడానికి కింద ఆడించుకోవడానికి అసలు వాడెవడు వాడెవడా నేను నీకు వరుసగా బ్రదర్ని బిజినెస్ లో పార్ట్నర్ని అసలు కొద్దిలో మిస్ అయింది కానీ లేకపోతే ఈ సుబ్బు అదే మీ ఆవిడ నా పెళ్ళం ఆపు ఈ దిక్కుమాల ఫ్లాష్ బ్యాక్ మా నాన్నగారిని ఇలా ఇచ్చి తెచ్చావల ప్లాస్టిక్ బోడి గిలక్కాయి నేను నిన్ననే తెచ్చాను వెండి గిలక్కాయి ఎస్ చాలా చెచ్చి ఇంకా నయ్య నోట్లో పోయలేదు పట్టుకోవే స్నానం చేసి వస్తాను ఏంటి బ్రదర్ విసుక్కుంటున్నావు పసిపిల్లల మూత్రం పన్నీరుతో సమానమైంది అవును అప్పుడు హాస్పిటల్లో అమృతం అమృతం ఎగురుతానయ్యా ఎగురుతాను అప్పుడు కనిపించిన ఫేస్ వేరు ఇప్పుడు కనిపిస్తున్న ఫేస్ వేరు నా కర్మ ఓహో నమస్కారం మేడం రా బాబు రా ఏమిటి పూలు పళ్ళు తీసుకొచ్చా దేవుడి దగ్గరికి పెద్దల దగ్గరికి పసివాళ్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదంటారు అందుకే తెచ్చానమ్మా తీసుకోండి థ్యాంక్స్ కూర్చో బాబు ఇప్పుడు నాకు టీ ఎందుకులేండి నో థ్యాంక్స్ చూడండి ఇంటికొచ్చిన అతిథులకి ఆప్తులకి ఆత్మీయులకి ఏదోటి ఇచ్చి తీరాలంటారు తీసుకోండి మీ లలిత చాలా తెలివైందే మాటకు మాట జవాబు చెప్పగలదు మా ఆంటీ ఇక్కడ ఉంది గనుక మాటకు మాటే జవాబు చెప్తున్నాను లేకపోతే రెండు మాటలు జవాబు చెప్పేదాన్ని ఇష్టమైన మనుషులతో తన అలాగే మాట్లాడుతూ ఉంటుంది ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉందండి నీ చలవ వల్ల త్వరగానే కోలుకున్నాను అది సరే గాని నువ్వేం చేస్తుంటావు ప్రత్యేకంగా ఒక పన్నెండు చేయనండి పొట్ట నింపుకోవడం కోసం మనసుకు నచ్చిన పనులు ఏవైనా చేస్తుంటా నీకు మీ వాళ్ళు ఎవరున్నారు బాబు అందరూ నా వాళ్లే అనుకునే మనిషిని కనుక నాకెందరో ఉన్నట్టు లెక్క మిమ్మల్ని చూడాలనిపించి వచ్చాను వెళ్ళొస్తానమ్మా మంచిది బాబు ఏమిట్రాజా ఆలోచిస్తున్నావు జీవితంలో ఓ మనిషి మీద అభిమానం గౌరవం ఎందుకు కలుగుతాయో మరో మనిషి మీద కోపం అసహ్యం ఎందుకు కలుగుతాయో ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది దాదా బాబు రాజా బ్రతుకనే ఈ బాటలో మనకు ఎంతో మంది తగులుతుంటారు కొందరు ఆత్మీయులు అనిపిస్తారు కొందరు కిరాతకులాగా కనిపిస్తారు అది వాళ్ళ వాళ్ళ సంబంధాలు బట్టి ఉంటుంది ఇంతకీ నువ్వెవరి గురించి చెప్తున్నావు జస్టిస్ జయంతిదేవి మొదటిసారి చూసినప్పుడే ఆవిడలో ఎంతో పవిత్రత కనిపించింది కొద్ది పరిచయంలోనే చాలా కావలసిన మనిషిలా అనిపించింది నువ్వంటే నాకెంత గౌరవమో ఆవిడ మీద కూడా నాకంత గౌరవం కలిగింది జన్మల మీద నాకు నమ్మకం లేదు దాదా కానీ ఆవిడ్ని చూస్తుంటే